కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది విదేశాలకు వెళ్లే వారు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఎప్పుడైనా రెండో డోసు తీసుకోవచ్చని వెల్లడించింది మరోవైపు రాష్ట్రాలకు నలభై ఏడు లక్షల డోసులను రెండు రోజుల్లో పంపనున్నట్లు స్పష్టం చేసింది అటు వ్యాక్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తొంభై శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది రెండు డోసుల మధ్య వ్యవధిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది రెండో డోస్ తీసుకోవాలనుకునే వారి కోసం వెసులుబాటు కల్పించింది ముఖ్యంగా ఉద్యోగం ఉన్నత చదువులు క్రీడల కోసం విదేశాలకు వెళ్లే వారికి నిర్దేశించిన ఇరవై నాలుగు రోజుల గడువు కంటే ముందే రెండో డోసును తీసుకోవచ్చని తెలిపింది అయితే తొలి డోసు తీసుకున్న ఇరవై ఎనిమిది రోజుల తర్వాతే రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది టీకా తీసుకునే వ్యక్తులు విదేశాలకు వెళుతున్నట్లుగా నిర్ధారించే ధ్రువపత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది అమెరికాకు చెందిన నోవా వ్యాక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని భారత ప్రభుత్వం వెల్లడించింది మన దేశంలోనూ వీటి ప్రయోగాలు కొనసాగుతున్నాయని అవి త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలిపింది అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే ఈ వ్యాక్సిన్ ను భారత్లోనూ తయారు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది నోవా వ్యాక్స్ వ్యాక్సిన్ సురక్షితమైనదని అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో తొంభై శాతం సామర్థ్యం కలిగి ఉందని తాజాగా ఆ సంస్థ వెల్లడించింది మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది ప్రస్తుతం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వద్ద కోటి ఐదు లక్షల కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం తెలిపింది వచ్చే మూడు రోజుల్లో మరో నలభై ఏడు లక్షలకు పైగా డోసులను రాష్ట్రాలకు పంపనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి రాష్ట్రాలకు ఉచితంగా ఇరవై ఐదు కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించింది టీకాల ఉత్పత్తి సరఫరాను పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తర్వాత ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి ప్రస్తుతం దేశంలో తొమ్మిది లక్షల పన్నెండు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది క్రియాశీల కేసులున్నాయి రికవరీ రేటు తొంభై ఐదు పాయింట్ నాలుగు మూడుకు చేరింది